हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल सो ई रोज ई वीडियो चाला मंदी मोबाइल फोन यूज एवरैते लिमिट कन्ना एक्कुव यूज उंटारो वाळ्ळकि चाला ऐ प्रॉब्लम्स अनेटी वस्तायि स्ट्रेन अव्वडम ऐस लेकपोते स्ट्रेस अव्वडम ఇంకా మనం చాలా ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాం ఐస్ గురించి సో ఎవరైతే అలా ఎఫెక్ట్ అయిన ఐస్కి లేకపోతే ముందుగానే ఎవరైతే ప్రికాషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి సో ఇప్పుడైతే చాలామంది మొబైల్ ఫోన్స్లో వర్క్ చేయడం లేకపోతే చదువుకోవడం లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ అలాంటివి చూస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి ఎక్కువగా ఐ స్ట్రెయిన్ అవుతాయి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఫోన్లో రీడింగ్ మోడ్ అనేది ఎప్పుడూ ఆన్లో పెట్టుకోండి దీనివల్ల మన స్క్రీన్ అనేది లైట్ రెడ్ కలర్కి లేకపోతే లైట్ ఎల్లో కలర్కి చేంజ్ అవుతుంది దానివల్ల రెగ్యులర్గా వచ్చే వైట్ బ్రైట్నెస్ కంటే ఇందులో కొంచెం బ్రైట్నెస్ అనేది తక్కువగా ఉండడం వల్ల మన ఐస్ అనేవి చాలా వరకు స్ట్రెస్ అవ్వవు సో మీరు దీనికోసం ఏం చేయాలి అంటే మీ మొబైల్ ఫోన్లో మనం ఫస్ట్ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ రీడింగ్ మోడ్ అనే ఆప్షన్ డైరెక్ట్గా చూపిస్తుంది ఎవరికైతే అలాంటి ఆప్షన్ చూపివ్వదో వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ నేను రీడింగ్ మోడ్ అనేది నా ఫోన్లో ఎప్పుడు ఆన్ అయ్యే ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్ మీకు చూపిస్తున్నా ఎవరి ఫోన్లో అయితే ఇట్లా డైరెక్ట్ ఆప్షన్ ఇవ్వలేదు రీడింగ్ మోడ్ అని వాళ్ళు ఏం చేయాలి అంటే డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళి అందులో రీడింగ్ మోడ్ అని టైప్ చేయండి రీడింగ్ మోడ్ అని టైప్ చేస్తే మీకు డైరెక్ట్గా ఆప్షన్ వస్తుంది సో ఎవరికైతే ఇలా రీడింగ్ మోడ్ అని టైప్ చేసినా రాలేదనుకోండి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు చాలా వరకు డార్క్ మోడ్ నైట్ మోడ్ మనం చూస్తూ ఉంటాం అది నైట్ వరకు మాత్రమే యూజ్ అవుతుంది ఎందుకంటే అప్పుడు మనం ఎక్కువ లైట్ యూజ్ చేయడం కాబట్టి ఫోన్ అనేది బ్లాక్ కలర్కి చేంజ్ అవ్వడం వల్ల టెక్స్ట్ అనేది ఈజీగా చదవగలుగుతాం సో అలా కాకుండా మనం డే అండ్ నైట్ ఈ రీడింగ్ మోడ్ని యూజ్ చేస్తే ఈ లైట్ ఎల్లో కలర్ అనేది మన ఐస్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేయదు అని సెర్చ్ చేశాక మనకి డైరెక్ట్గా దానిపైన ప్రెస్ చేస్తే ఆప్షన్ అనేది వస్తుంది ఎవరికైతే ఫోన్లో ఇన్బిల్ట్గా రీడింగ్ మోడ్ అనేది రాలేదో వాళ్ళు ఏం చేయండి అంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి రీడింగ్ మోడ్ అని టైప్ చేయండి ఇలా టైప్ చేశాక మనకి చాలా యాప్స్ అనేవి చూపిస్తుంది సో దీనిలో మీరు ఏ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇందులో బ్లూ లైట్ ఫిల్టర్ అనే యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి సో ఇందులో మనకి చాలా వేరియేషన్స్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్